సో ఇవాళ మీమర్స్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట, డెడికేటెడ్ టు ఆల్ ద మీమర్స్, బికాజ్ వాళ్ళు బోలనంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా దాంట్లో డైరెక్షన్ చేసి వాళ్ళ టాలెంట్ని అంతా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం. మీమ్ వన్, ఆర్ఆర్ఆర్ స్టార్ట్స్ రోలింగ్ టుడే, ఫ్యాన్స్ బాయ్ అన్న, బాయ్ బాయ్ చరణ్ అన్న, బాయ్ తారక్ అన్న, రాజమౌళి గారు లాక్కుంటారు. కానీ ఇలా ఇద్దరిని, ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు టూ హీరోస్, మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా? మామూలు విషయం కాదు. చరణ్ ఏమో తెలియదు కానీ మిస్టర్ తారక్ గారిని డైట్ ఏం తీసుకోలేదు. రమగారు ఏమైనా వీళ్ళతో షూటింగ్ చేస్తున్నా ఇవాళ తినే సెల్లు అలా ఏం లేదు, కొంచెం బీపీ ఎక్కువ రేజ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్లు అవి ఎలాగ రమ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్విగ్గీలో కొట్టి స్పెషల్గా తెప్పింది. బీపీ మీకు బాగా రేజ్ అయినప్పుడు జనరల్లీ ఏం చేస్తారు మీరు చెప్పండి? మైక్ పగలు కొడతారు. లేదు ఒకే ఒకసారి మైక్ ఎరగొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ అదే మన హై హై నాయకులు ఉంటుంది కదా, బూతు 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 అని మైక్ ఎరగొట్టి. నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుందా? ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది, ఒప్పుకోక తప్పట్లేదు. నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు నేను తారక్ ఫుల్ బిజీ ప్రభాస్ గారు. పాపం వీళ్ళకి తెలియట్లా టూ ఇయర్స్ అయిపోయింది. అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది. చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఎక్స్ప్రెషన్ లేదు అట్లే చెప్పి. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళాను, 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. సార్ ఏంటి సార్ అది? బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళాను, 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. ఫైనలీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది.